డబ్బుల కొరకు పీడించే వాళ్ళనేది కూడా బాగా ఆరోపణలు వచ్చాయి सड़न ऐ इन रूम संवसाल तरह सड़न मिम्मल ने वेरे शाखल को रात्रि रात्रि मार्चार प्रभुत् विधा व्यतिरेको मुख्य नायक वारे प्रभुत् लोपाईकार कुर्चकोनी व्यवस्था रद्देन कमआरओ व्यवस्था तसेक ओन वीआरओ व्यवस्था तसेन कारण धरनी वचन तरह समस्या अलागने कोई ग्राम नीचे मंडला वरक वे अटर अंत का अवनीति मतमी तग्गले मत अवनीति वीआरओ अने पटा उ रईत इबरी प्रभुत् हाय नमस्ते वेलकम टू आर्के मुखामुखी कार्यक्रम की తెలంగాణ ప్రభుత్వం రెండోసారి అధికారంలో వచ్చిన తర్వాత రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసే భాగంగా రెవెన్యూ శాఖలో ఉన్న ముఖ్యంగా విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి దీనితో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విఆర్ఓలు ఆందోళన కార్యక్రమంలో వారిని దాదాపు 2 సంవత్సరాలు ఏ శాఖ అప్పగించకుండా వారికి జీతాలు కొనసాగి దాదాపు 7 నెలల కిందట వారికి వివిధ శాఖల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించారు దీనితో వారి ఉద్యోగ భద్రత లేదన్న దాంతో వాళ్ళు తీవ్ర ఆందోళనలో ఉన్నారు అయితే ఇప్పుడు ఈ రోజు మన ముఖాముఖి కార్యక్రమానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా విఆర్ఓ అధ్యక్షులు గోవర్ధనాచారి మనతో ఉన్నారు మరిన్ని విషయాలు తెలుసు చెప్పండి సార్ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ విఆర్ఓ వ్యవస్థను రద్దు చేశారు అసలు ఎందుకు చేశారు ఏనిది ఏం జరిగింది అయితే గతంలో రద్దు చేయడానికి కారణం ఏందంటే ప్రభుత్వం రెవెన్యూలో విఆర్ఓలే అవినీతి పరులని చెప్పి ఉద్దేశంతోన ఈ విఆర్ఓల వ్యవస్థను రద్దు చేసిండు అయితే ఆ విఆర్ఓల వ్యవస్థ రద్దు చేయడానికి కారణం ఏందంటే ఒక రాజకీయ పరిణామాలతో చేసిండు ఖచ్చితంగా చెప్తున్నాం మేము ఎందుకంటే విఆర్ఓలు ప్రజలకు అధికారులకు ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా పని చేసిండు జవాబదారుగా అటువంటిప్పుడు వాళ్ళు ఆ విఆర్ఓల వ్యవస్థను రద్దు చేయకూడదు కావాలని ఉద్దేశపూర్వకంగానే ఒక రాజకీయ ఒత్తిళ్ల గురై మా వ్యవస్థను రద్దు చేయడం జరిగింది అయితే ఇంకొకటి సార్ నిజం కాడికైతే కూడా విఆర్ఓ వ్యవస్థ అనేది కూడా అప్పటిలో చాలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు అంటే ప్రతి గ్రామ పంచాయతీలో ఒక విఆర్ఓ వ్యవస్థ ఉంటుంది కదా విఆర్ఓ అనే వాళ్ళు చాలా మంది బీద వాళ్ళను రైతులను డబ్బుల కొరకు పీడించే వాళ్ళనేది కూడా బాగా ఆరోపణలు వచ్చాయి అది నిజం కాదంటరా సార్ సార్ అక్కడక్కడ ఉండొచ్చు సార్ నేను కాదంటలేను అక్కడక్కడ జరిగి ఉండొచ్చు జరిగినంత మాత్రాన ఒక శాఖ అనేది చేయడం అనేది చాలా పొరపాటు అది శాఖలు అక్కడక్కడ ఉండవు ప్రతి శాఖలు ఉన్నాయి ఏ శాఖలే ప్రభుత్వం ఎక్కడైనా ఏ శాఖలైనా అవినీతి ఉంది లేదన్న శాఖలు అయితే మిగతా శాఖలంతా అవినీతి ఎక్కడెక్కడ ఉంటే అక్కడ అవినీతి పరులు అని చెప్పి తీసేసిండు ఆ శాఖలను తీసేయలేదు ఆ శాఖలు కూడా అక్కడ మా రెవెన్యూ శాఖలు కూడా అక్కడక్కడ అవినీతి జరిగి ఉండొచ్చు కాదంటలేము దాన్ని ప్రక్షాళన చేసి ఎక్కడైతే అవినీతి జరుగుతుందో అక్కడ దాన్ని అంతమంది ఇచ్చే కార్యక్రమంలో తీసుకోవాలి తప్ప ఆ వ్యవస్థనే మార్చడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది అయితే ఇంకొకటి సార్ ముఖ్యంగా అంటే విఆర్ఓ లో అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ విఆర్ఓ లు రాష్ట్రవ్యాప్తంగా గాని జిల్లావ్యాప్తంగా గాని మొత్తం ఎంత మంది ఉన్నారు 5680 మంది ఉన్నారు రాష్ట్రవ్యాప్తంగా అయితే ఈ రాష్ట్రవ్యాప్తంగా 5600 మంది ఉంటే వీరినందర్ని అంటే వివిధ శాఖలలోకి బదిలీ చేశారు అయితే ఇప్పుడు మొత్తం విఆర్ఓ వ్యవస్థ అంటే ఉన్న వాళ్ళందరూ వేరే శాఖలలో వచ్చి జాయిన్ అయ్యారంటారా లే జాయిన్ అయ్యారు అంటే ఒక 59 మంది మాత్రం జాయిన్ కాలేదు కోట్ల నడుస్తుంది మీతే కూడా మా సీనియారిటీ ప్రకారం కూడా మేము కోట్ల వేసాం కోట్ల వాదనలు నడుస్తున్నాయి ఇంకొకసారి ఇప్పుడు విఆర్ఓ ఎవరైతే వివిధ శాఖల్లో చేసినా కూడా చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు కొందరికి సరైన శాఖలు ఇవ్వలేదు వారికి సరైన వసతులు కూడా లేవు అని చెప్పేసి అంటున్నారు అంటే ఏం జరుగుతుంది సార్ అక్కడ ఏమైందంటే సీనియారిటీ లేదు ఫస్ట్ పార్టీ మేము సీనియారిటీ కోల్పోయినాం ప్రమోషన్స్ ఇచ్చే టైంలో వ్యవస్థ విఆర్ఓ వ్యవస్థ రద్దు చేయడం జరిగింది అట్లా మేము ఒక 25-30 సంవత్సరాల సీనియారిటీని కోల్పోయినాం కంప్లీట్గా ఇప్పుడు జూనియర్గా ఉన్నారు చాలామంది ఈ శాఖల ప్రమోషన్ తొందర కోసం అని జూనియర్ విఆర్ఓలు ఉన్నారు చాలామంది చదువుకున్న డబుల్ ఎంఏ ఎంఏలు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా పరిస్థితి ఈ శాఖలోకి వచ్చిన తర్వాత బాగవుతుందని ఉద్దేశపూర్వకంగా దీనిలోనే కొనసాగిండ్రు వాళ్ళకు కూడా జీవితం అంతా లాస్ అయిపోయింది బర్బాస్ అయిపోయింది కంప్లీట్గా వాళ్ళు ఏదనుకున్నారో ఒక ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ స్థాయికి పోయే స్థాయి ఉన్న వాళ్ళు కూడా ఈరోజు కంప్లీట్గా అక్కడికే స్టాప్ అయిపోయిండ్రు అంటే ఇప్పుడు మీరు ఇంత ముందు ఒక దాదాపు ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు విఆర్ఓగా చేసింటారు ఇప్పుడు మిమ్మల్ని అంటే వేరే శాఖల జూనియర్ అసిస్టెంట్ బేస్ మీద ఇచ్చారు అంటే ఇప్పుడు మీరు ఆ సీనియర్ టీమ్ లేదంటారా ఇక్కడ లేదు పూర్తి కొత్తగా ఎక్కినట్టే అట్లా లాస్ అయినాం అదే బాధ ఉంది
అవినీతి పరులు అన్నందుకు కూడా మాకు చాలా బాధ ఉంది. అవినీతి లేని శాఖనే లేదు. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక జూనియర్ అసిస్టెంట్గా చేస్తున్నారు, మీకు అంటే ఇప్పుడు ప్రభుత్వము ఏదైతే జీవో ఇచ్చిందో దాంట్లో అంటే ఒక జూనియర్ అసిస్టెంట్కి వచ్చే విధి విధానాలు కానీ అన్ని స్కీమ్స్ కానీ మీకు వర్తిస్తున్నాయి? అంటే కొంచెం మందికి వర్తిస్తున్నాయి, కొంత కార్పొరేట్ దాంట్లో పనిచేస్తున్నారు, గురుకుల పాఠశాల అక్కడక్కడ చేస్తుండే కదా, వాళ్ళకు లేవు జీతాలు కానీ, బడ్జెట్ ఉండదు, సంవత్సరానికి ఒకసారి ఇంత బడ్జెట్ ఇస్తారు, ఆ చెక్కు ద్వారా వాళ్ళు డబ్బులు తెచ్చుకోవాలి. ఆ స్టాఫ్ మొత్తం జీపీఎఫ్ కానీ ఇవన్నీ రద్దు చేయరు, జీపీఎఫ్ ఇట్లా కటింగ్ ఇట్లా ఉండదు. మరి వారి పరిస్థితి ఏముంది సార్? అదే సమస్య ఉంది, అది నడుస్తుంది, కోర్టులో నడుస్తుంది, మేము కోర్టుకే పోయినాము, కోర్టులో నడుస్తుంది అది. ఇప్పుడు అంటే ఇక్కడ ఈ కొంతమంది ఒక 40-50 మంది వరకు దాదాపు వాళ్ళు విఆర్ఓల నుంచి జాయిన్ కాకుండా, వేరే శాఖలకు జాయిన్ కాకుండా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఇచ్చిన దాంట్లో కూడా ఒక 30-40 మంది కూడా వారి సరైన శాఖలు లేవు, వారికి ఉద్యోగ భద్రత లేదని చెప్పేసి వారు కూడా కోర్టుకు వెళ్ళారు. అంటే ఇప్పుడు మీకు ఇది సడన్గా ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత సడన్గా మిమ్మల్ని వేరే శాఖలకు రాత్రి మార్చారు ప్రభుత్వం చేసింది, ఎందుకు అట్లా జరిగిందంటారు? అది మేము కోర్టు కోతామనే ఉద్దేశం. అంటే మా రాజీ ఇప్పుడు స్టేట్ వైజ్గా ప్రెసిడెంట్ ఉన్నారు, ట్రెసా కానీ, టీఎన్జీ వీళ్ళంతా, వీళ్ళు బాగా మాకు నమ్మించారు, బాగా నమ్మించి మేము ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నాం, మీ గురించే మాట్లాడుతున్నాం, మళ్ళీ రెవెన్యూ శాఖలనే కొనసాగుతారు, ప్రమోషన్స్ వస్తాయి అనే ఉద్దేశంగా పోయినప్పుడు ప్రతిసారి ఇదే మాట చెప్పిండ్రు. లాస్ట్కు అది బెండ్ అయిపోయింది, వాళ్ళు బెండ్ అయిపోయి లాస్ట్కు చేయలు ఎత్తేసిండ్రు. ప్రభుత్వం వెంటనే మమ్మిన రాత్రికే జీవో జారీ చేసింది, జైన్ కావాలని హుకుం జారీ చేసేసింది, భయపడి అంతా జైన్ అయిపోయిండ్రు, ఉద్యోగ భద్రత కొరకు జైన్ అయిపోయిండ్రు. ఇప్పుడు మీరు ఉద్యోగ భద్రత అంటున్నారు కదా, ఇప్పుడు మీకు సిపిఎస్ విధానము రద్దు కావాలని చెప్పేసి మీరు ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న విఆర్ వ్యవస్థలో అది లేకుండా మీరు అప్పుడు పాత విధానం ఉన్నదా? 2014 నుంచి ఈ వ్యవస్థ ఉంది, అప్పటి నుంచి కూడా సిపిఎస్ రద్దు కొరకు పోరాడుతున్నాం మేము, అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నాం. ఇప్పుడు తరస్థాయి కొన్ని రాష్ట్రాలు, 5-6 రాష్ట్రాలు, దేశంలో 5-6 రాష్ట్రాలు సిపిఎస్ని రద్దు చేసినాయి సార్ ఆల్రెడీ. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి కూడా రద్దు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. ఇంకోటి ముఖ్యంగా అంటే ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఒకటి ఇష్యూ చేశారు, కానీ అవి ఎక్కడ పనిచేయట్లేదు అనేది దాని మీద కూడా కొంత ఆరోపణలు వస్తున్నాయి. అవి చాలా ఇబ్బందికరం. అంటే ఏ విధంగా ఏమవుతుంది? ఇప్పుడు ఒక మనం డబ్బులు పెట్టుకొని మేము స్థలంగా హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, ఏ హాస్పిటల్లో చేయాలో డబ్బులు కట్టండి, జైన్ కాదు చేసుకో, హెల్త్ కార్డులు అంత ఉపయోగపడతలేవు, చాలా ఇబ్బందికరం, చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే ఎట్లుంటే బాగుంటుంది అంటారు మీరు? హెల్త్ కార్డు ఏ హాస్పిటల్కి పోయినా ఒక కార్డు ఇవ్వాలి, ఆ కార్డు ద్వారా డైరెక్ట్ ట్రీట్మెంట్ జరగాలి, 80 లక్షలన్నా ఇంకొక ట్రీట్మెంట్ జరగాలి, ఏ ఉద్యోగం చిన్న స్వీపర్ కాడ నుంచి కలెక్టర్ వరకు అది ఉపయోగపడాలి. ఓకే, అయితే ముఖ్యంగా తీసుకుంటే మీరు గతంలో విఆర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు, అయితే దాదాపు మీరు విఆర్ వ్యవస్థలో ఎన్ని సంవత్సరాలు పనిచేశారు? అంటే ఎక్కడ చేసేవాళ్ళు విఆర్ఓగా? తర్వాత ఇప్పుడు ప్రజెంట్గా అంటే విఆర్ఓ అంటే మీరు ఒక జిల్లా అధ్యక్షులుగా ఉండి కూడా మీరు అంటే రాత్రికే ఆ డిసిషన్ తీసుకుంటే ప్రభుత్వ విధానాన్ని మీరు వ్యతిరేకించలేకపోయారా? వ్యతిరేకించలేకపోవడం అంటే ఒకటి జీతాల మీద ఆధారపడ్డ కుటుంబాలు చాలా ఉన్నాయి. సరే మనం ఫ్యూచర్గా ఏదైనా పోదామని అనుకున్నాం, కోర్టు కోదాం తర్వాత ఏదైనా చేద్దాం అనుకున్నాం, కానీ దీని మీద ఇదే దాని మీద ఆధారపడ్డ కుటుంబాలు చాలా ఉన్నాయి, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఉన్న ఉద్దేశం తర్వాత రాత్రి జైన్ కావడం జరిగింది. ఇంకొకటి అంటే ఈ విధానానికి కూడా కారణం ఏంటంటే గతంలో ఈ విఆర్ఓ వ్యవస్థను మార్చడానికి కానీ ఇట్లా రాత్రికి వేరే శాఖలోకి వెళ్ళడానికి కూడా ఈ విఆర్ఓ ఉన్న అధ్యక్షులు ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వారే ప్రభుత్వంతో లోపాయకార్యం ఒప్పందాలు కుదుర్చుకొని ఈ వ్యవస్థను రద్దు చేయడానికి కారకులు అని కూడా కొంత ఆరోపణలు వచ్చినాయి. ఎట్లంటారు? రాష్ట్రంలో ఉన్న నాయకత్వము పూర్తిగా ప్రభుత్వానికి బెండ్ అయిపోయినాయి కంప్లీట్గా. వాళ్ళకి ఏమైనా పదవులు ఇస్తామన్నారా, లేకుంటే ఎమ్మెల్యే ఇస్తామన్నారా, ఎమ్మెల్సీ ఇస్తామన్నారా, ఏందో కానీ నమ్మించారు, బాగా మామూలు నమ్మించారు. మనకు అనుకూలంగా వస్తున్నాయి, గవర్నమెంట్ ముఖ్యమంత్రి వాళ్ళు అనుకూలంగా ఉన్నాడు, మేము మాట్లాడినాము, లోపల మాట్లాడాలా బయట వచ్చి చెప్పాలి మాకు, మేము పోయినప్పుడల్లా ఇదే జరిగింది. అయితే వీళ్ళ ఆలోచన వేరే ఉంది, గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కూడా బహిరంగ సభలో చెప్పిండు, పలానా 3 సంఘాల నాయకులు చెప్పినందుకే మిమ్మల్ని రద్దు చేసినాము, లేకుంటే రద్దు చేసే ప్రసక్తే లేదు, ఏమయ్యా మేము మిమ్మల్ని మీరు చెప్తేనే కదా నేను రద్దు చేసిన అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడాడు అన్నమాట. బహిరంగ సభలు చెప్పిండు, మీరంతా చెప్పినందుకే విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసినది. వాళ్ళు బాగా ప్లాన్ మీద చేసి మూలాన్ని చేసిండ్రు సార్. కుత్బుల్లాపూర్ ఎంఆర్ఓను పెట్రోల్ పోసి హత్య చేయబడినప్పుడు
అప్పుడు మేము సుదీర్ఘంగా విఆర్ఓలు విఆర్ఓలం కలిసి పెద్ద ఎత్తున రెండు నెలలు సమ్మె చేయడం జరిగింది. అప్పుడు సుదీర్ఘమైన ప్రభుత్వం అప్పుడు దిగొచ్చి చర్చలకు చేసిండ్రు, చర్చ చేసిండ్రు. వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు కూడా మళ్ళీ అంతర్ జిల్లా బదిలీ అని చెప్పి ఎంఆర్ఓలు అనే వరకు వాళ్ళు అక్కడ డ్రాప్ అయిపోయినారు. మేము వాళ్ళ కొరకు స్ట్రైక్ చేసి వాళ్ళ కొరకు మేము సమ్మె చేస్తే వాళ్ళు సడన్గా అంతర్ జిల్లా బదిలీ అనే వరకు మళ్ళీ తర్వాత బంద్ చేసుకొని ఏమో మీరు తొందరగా డ్యూటీలో చేయండి అనడం, ఇవన్నీ వాళ్ళ కొరకే చేసినాం. వాళ్ళు ఒక్కరు కూడా మద్దతు వాళ్ళు ఏ యూనియన్ మాకు మద్దతు ఇవ్వలేదు. విఆర్ఓల వ్యవస్థ రద్దయినప్పుడు ఏ ఒక్క సంఘం కూడా మాకు మద్దతు వాళ్ళకలేదు. అప్పుడే వాళ్ళు కానీ పెండౌన్ చేసింటే ఎంఆర్ఓలు కొద్దిమంది ఎంఆర్ఓలు పెండౌన్ చేసింటే ఖచ్చితంగా మాకు మళ్ళీ రెవెన్యూలు ఉంటుంటిమి, రెవెన్యూ శాఖలే కొనసాగుతుంటిమి. చాలా ఇబ్బందికరంగా చాలా బాధగా ఉంది. 2014 ఎక్కిన పిల్లలు గ్రూప్ నుంచి వచ్చిన జూనియర్ విఆర్ఓలు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎంఏ పిహెచ్డి డబ్ల్యూఎంఎల్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ రెవెన్యూలో ప్రమోషన్స్ వస్తామని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. ఈ తర్వాత వాళ్ళు ఈ వ్యవస్థ పూర్తి కుప్పగూలిపోయిన తర్వాత వాళ్ళ ఆశలన్నీ అడుగాశలు అయిపోయినాయి. వాళ్ళు మామూలుగా కలెక్టర్ ర్యాంక్ వరకు పోయే ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా చాలా నిరాశ చెందిపోయినారు. ఈ వ్యవస్థను పూర్తిగా మళ్ళీ ఏ ప్రభుత్వం వచ్చినా మళ్ళా కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ హెల్త్ కార్డులు కూడా ఈ కార్డులు ఎక్కడ పోయినా కూడా హాస్పిటల్లో పనిచేయడం లేదు. ఏమైనా ఎమర్జెన్సీ అనుకుంటే మాత్రం అది రియంబర్స్మెంట్ పెట్టుకోవాల్సిందే తప్ప ఈ హెల్త్ కార్డులు ఎక్కడ పనిచేసలేవు. ఏ యూనియన్ కూడా దీని మీద ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఏ యూనియన్ కూడా దీని మీద పెద్ద చర్య తీసుకోవట్లేదు. దయచేసి దీని మీద కూడా తప్పకుండా చర్య తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. మరి ఈ సంఘాలన్నీ మొత్తం ఏ విషయంలో అయినా కూడా చిన్న చిన్న విషయాలు చర్చ చేయడం కానీ అవన్నీ కానీ ఏమి ఉండవు. ప్రభుత్వంతో ఏం మాట్లాడుకుంటారు ఏమో లోపల ఒకటి మాట్లాడతారు, బయటకు వచ్చి ఒకటి మాట్లాడతారు. ఈ సంఘాలు స్టేట్ వైజ్గా ఉన్న సంఘాలు చాలా మాకు ద్రోహం చేసినాయి. ఎందుకంటే విఆర్ఓల వ్యవస్థలో మాకు సీనియారిటీ కోల్పోయినాం. 12 ఇయర్స్ ఇంక్రిమెంట్లు ఇవన్నీ 18 ఇయర్స్ ఇంక్రిమెంట్లు ఇవన్నీ రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలతో ఒక సడన్గా ఒక వ్యవస్థ నుంచి ఇంకో వ్యవస్థకు మార్చడం వల్ల చాలా ఇబ్బందికరంగా అయింది. సంఘాలు మాకు బాగా ద్రోహం చేసినాయి. ట్రెస్సా కానీ, టీఎన్జో కానీ, రాజేందర్ మామిల రాజేందర్ కానీ వీళ్ళందరూ కూడా రవీందర్ రెడ్డి మా కరం రవీందర్రెడ్డి, వంగరవీందర్రెడ్డి వీళ్ళందరూ కూడా మాకు సపోర్ట్గా చేసుకుంటేనే అంతర్గతంగా బాగా దెబ్బతీసినప్పుడు దాని నుంచి కూడా మాకు ఎవరు సపోర్ట్ చేయలేకపోయి ఈ వ్యవస్థ రద్దు కావడానికి కారణమైనరు. సరే, అక్కడ ఏదేమైనా జరిగినా ఆ కాలం నిర్ణయిస్తుంది. ఖచ్చితంగా ముందు జరగబోయే సమస్యలకు బాధ్యులవుతారు అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి అట్లాంటప్పుడు ఒక అంటే ఈ అధ్యక్షుని మార్చే అధికారం కానీ ఆ నాయకులను మార్చుకొని మీరు ఉద్యమాన్ని ఉధృతంగా చేయలేకపోయారు. ఈ పరిస్థితిలో ఉంది. ఇప్పుడు చేస్తాం, అది కూడా చేసి చూపిస్తాం. మాకు జరిగిన అవమానము, మాకు జరిగిన సర్వీసు ఇవన్నీ మా లోపల ప్రతి ఒక్క 5,680 మంది విఆర్ఓలను మొత్తం రగులుతుంది. ఈ వ్యవస్థలు బాగా బాధపడి రగులుతుంది. మానసికంగా బాధ్యపడినాం. మేము ఏ నాయకత్వాన్ని ఎప్పుడు చేంజ్ చేయాలో తప్పకుండా మాకు చేంజ్ చేస్తాం, తప్పకుండా చేస్తాం. ఇంకోటి సార్, ముఖ్యంగా ఈ రెవెన్యూ శాఖలో ముఖ్యమైన అంటే పని అంటే అనుసంధానం ఇప్పుడు ప్రజలకు, రైతులకు కానీ ప్రజలకు కానీ ఇక్కడ అధికారులకు అంటే ప్రభుత్వానికి సారథులుగా పనిచేసేవాళ్ళు మీరు. ఎందుకంటే ప్రతి గ్రామంలో ప్రజలకు ఏమి అవసరాలు ఉన్నాయి, వాళ్ళ భూమి ఎక్కడ ఉంది, ఏంది, వాళ్ళకి అవసరాలు ఏదనేది మొత్తం కూడా విఆర్ఓ వాళ్ళే చేసేవాళ్ళు. మిమ్మల్ని అంటే ఈ రెండోసారి అధికారానికి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వము భూ ప్రక్షాళన కార్యక్రమంతో మీరు చాలా వరకు మొత్తం ప్రక్షాళన చేసి సర్వేలు చేసి మొత్తము దాన్ని సెట్ చేశారు. కానీ మిమ్మల్ని మొత్తం వాడుకొని వదిలేశారని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు సమంజసం అంటారు? వాస్తవం సార్, అది వాళ్ళని వాడుకున్నారు. బాగా వాడుకున్న తర్వాతనే ప్రభుత్వం మళ్ళా గద్దెనెక్కింది. మేము చేసిన రాత్రి పగులు పనిచేసినాం. విఆర్ఓలు మొత్తం రాత్రి పగులు, ఆరోగ్యాలు ఖరాబ్ అయినా కూడా మా ప్రభుత్వం, మా కథ, మా తెలంగాణ అని చెప్పి ఉద్దేశంతో బంగారు తెలంగాణ కొరకు రాత్రి పగులు పనిచేసినాం. వాళ్ళ ప్లాన్ వేరే ఉన్నది, మాకు తెలియదు. సడన్గా తీసేయడం వల్ల చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు ఒక అవినీతి ఆరోపణలో విఆర్ఓలు ప్రముఖులు అంటారు, కానీ రెవెన్యూ శాఖ ఉంది. అందులోనూ ఎంఆర్ఓలు చాలా మటుకు కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు.
కానీ ఎంఆర్ఓ వ్యవస్థను తీసేయకుండా ఓన్లీ విఆర్ఓ వ్యవస్థను తీసేయడానికి కారణాలు వాళ్ళు ఏం చేశారంటే ప్రభుత్వంలో లోబాయిట్గా కలిసిపోయారు కంప్లీట్గా వ్యవస్థను ఏం చేసిన గౌరవ ముఖ్యమంత్రి వారిలు వ్యవస్థను వచ్చి రెవెన్యూ శాఖనే రద్దు చేస్తున్నాడు శాఖ అంటే ఆర్డీఓ వరకు వస్తాడు ఆర్డీఓ డిఆర్ఓ వరకు వస్తాడు కలెక్టర్ ఒకటి మినా మిగతా అన్ని అందరినీ రద్దు చేస్తున్నాడు వీళ్ళు ఏం చేసిండ్రు వాయిపో మాకు మాకు దాడి వచ్చేటట్లు ఉండదు అని చెప్పి ఉద్దేశంతో ఎంఆర్ఓలు అంతా కలిసి స్టేట్ వైజ్గా బాగా గౌరవ ముఖ్యమంత్రితోనూ చర్చలు ప్రారంభించి సార్ మీరు ఒక రెవెన్యూ విఆర్ఓలను రద్దు చేస్తే అయిపోతుంది మా సమ్మూలను పెట్టండి మేము అనుకూలంగా ముందుకు నడుస్తామన్న ఉద్దేశంతోన ప్రభుత్వంతో ఒప్పందాలు జరిగినాయి జరిగిన తర్వాతనే మా వ్యవస్థను రద్దు చేయించండి వీళ్ళే మా వాళ్ళే మా కుటుంబ మోసం చేశారు అది ఇప్పుడు వ్యవస్థ రద్దయింది కదా విఆర్ఓల వ్యవస్థ రద్దయి రెండు మూడు సంవత్సరాలు అయింది ఇప్పుడు కోటి లక్షలు దొరుకుతున్నారు ఏసీ బోలకు దొరుకుతున్నారు ఎవరు దొరుకుతున్నారు ఇప్పుడు విఆర్ఓలు అయితే డబ్బులు మధ్యవర్తులు లేరు కదా విఆర్ఓలు ఎన్నే లేదు శాఖనే లేదు రెండు సంవత్సరం మూడు సంవత్సరాలు ఇప్పుడు కోట్ల కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి ఏసీ బోలకు దొరుకుతున్నారు మళ్ళీ ఎవరు ఇస్తున్నారు వాళ్ళను ఎవరు ఎవరు అవినీతి పర్లేదు ఇప్పుడు మళ్ళీ ఆ శాఖలు రద్దు చేసిన వీళ్ళనంతా చేయలేదు దర్జాగా ఉన్నారు అవును కరెక్టే మీరు అన్నది కూడా కరెక్టే అంటే అయితే ఇంకోటి ఇప్పుడు ముఖ్యంగా మీరు ధరణి కొరకు చాలా వరకు పనిచేశారు అంటే ధరణి కొరకే ధరణి చేస్తున్నా అని చెప్పేసి భూప్రక్షాళన భూ సర్వేలు అవన్నీ చేశారు కానీ ధరణి వచ్చిన తర్వాత కూడా సమస్యలు అలాగనే ఉన్నాయి కొన్ని సమస్యలు ఆ సమస్యలు కాక కూడా ఇప్పటికీ కోర్టుల చుట్టూ ఎంఆర్ఓ కార్యాలయ చుట్టూ కలెక్టర్ కార్యాలయ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ప్రజలు మరి దానిపైన మీరు ఏమనుకుంటున్నారు అట్లా ఏం చేస్తాను పరిస్థితి పరిస్థితి ఏమిటంటే ప్రభుత్వం ఒక అధికారిని చేపట్టాలి గ్రామస్థాయిలో కంపల్సరీ ఉండాలి ఒక అధికారం ఉండాలి ఇది ఈ వ్యవస్థ ఇప్పటిది కాదు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్న వ్యవస్థ శ్రీరామచంద్రుని కాలం నుంచి ఉన్న వ్యవస్థ ఇది వ్యవస్థ ఖచ్చితంగా ఒక వ్యవస్థ ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఒక వ్యక్తి ఉండాలి వారధిగా కంపల్సరీ ఉండాలి ప్రజలు ఏమని ఉంటే ఒక విఆర్ఓ దగ్గర పోయి అడుగుతుంది సాధక పదాలు సార్ నా మదేమైంది పట్టు వరుస పదోటి ఇదోటి అని అడుగుతుంది మేము మా సాధ్యమైనంత వరకు గ్రామ సభ పెడుతుంటే అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి రెవెన్యూ దాబార్ అని పెడుతుంది రెవెన్యూ ఆ పెట్టిన తర్వాత దాటవే గ్రామ రెవెన్యూ పెట్టినప్పుడు గ్రామసభ పెట్టినప్పుడు గ్రామసభలో కంపల్సరీ అందరం కూర్చోని పెద్దలు గ్రామ పెద్దలు అందరితో పాటు సర్పంచ్ మంచిగా అందరూ కూర్చొని అయ్యా పలానా ఇక్కడ ఇదేముంది పుల్ల ఇదేమైంది ఈయనదేమైంది ఆయనదేముంది ఎంతమంది భార్యలు ఎంతమంది కొడుకులు అని అట్లా ఒక లెక్క తీసుకొస్తుంటే తీసుకొచ్చి ఆయనే కంప్లీట్ తస్వీ చేస్తుంటే మరి మా స్థాయిలోనే జరిగిపోయేది భూ సమస్యలన్నీ పరిష్కారం మాతోనే జరిగిపోయాయి ఇప్పుడు ఆ స్థాయికి పోయి దిగిపోయింది బీఆర్ఓ వ్యవస్థ రద్దయిన తర్వాత ఇప్పుడు ఎంఆర్ఓ ఎవరికి కలెక్టర్ రాయాలి కలెక్టర్ సీసీఎల్ రాయాలి ఇవన్నీ వ్యవస్థ అంతవరకు పోయే వరకు ఈ రైతులకు ఈ పనుల పాటలు ఇచ్చిపెట్టుకుని ఎవరు తిరుగుతారు ఆ డబ్బులు ఎంత ఖర్చు అవుతాయి వ్యవస్థల ఒక చారన్న 10 పైసలు లేకుండా మేము గ్రామస్థాయికి పోయి చేసేటోళ్ళం ఇంక్వైరీ మా స్థాయిలో జరిగిపోయేది అప్పుడప్పుడే కాదు అనుకుంటే తీసేస్తుంటే పక్కన చెప్తుంటే ఇప్పుడు ఆ స్థాయికి పోయింది ఏమన్నా అవసరం ఉందని కూడా కొట్టుకోండి అని చెప్తున్నాడు కొట్టుకుంటారు కొట్టుకొస్తే సాధ్యమయ్యే పని కాదు ఇప్పుడు అది పరిస్థితి ఇప్పుడు బీఆర్ఓ పోయింది ఎంఆర్ఓ వ్యవస్థలు ఉన్నారు కానీ ఇప్పుడు కూడా అంటే ఏదైతే ధరణి వచ్చిన తర్వాత కూడా రైతులు కానీ ప్రజలు వచ్చినప్పుడు ఎంఆర్ఓ కార్యాలయ పనులు కాక కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు ధరణి ఆపరేటర్ అక్రమాలకు పాల్పడుతున్నారు ఎంఆర్ఓ అక్రమాలకు పడుతున్నారు అంటే వ్యవస్థ అంటే గ్రామం నుంచి మండలానికి వరకు వచ్చింది అంటారు అంతేకాని అవినీతి మాత్రం ఏమీ తగ్గలేదని పెరిగింది కానీ తగ్గలేదు అంటే డైరెక్ట్ స్టేట్ వైజ్ ఎక్కడ జరగలేదు మా దగ్గర ఉంటే ఏదో ఐదో పదో కుషిగా ఏదన్నా ఇస్తే చేసుడు ఏదో సార్ పడవర సార్ మాకు కృషి అయిందో పని అయిపోయిందో పది ఐదో ఇస్తే దేవుళ్ళు పెట్టుకుంటే పని చేస్తుండే అప్పుడప్పుడు జరిగిపోతుండే రైతు వాడికి హ్యాపీగా ఉంటుండే ఇంత పై స్థాయికి పోయే పరిస్థితి లేకుంటుండే ఇంత డబ్బు ఖర్చు పెట్టుకునే పరిస్థితి లేకుంటుండే ఒకటి సార్ ముఖ్యంగా అంటే ఏదైనా అధికారం అనేది మీది ఏమున్నా మీరు దాన్ని ఎట్లానే సూచనలు సలహాలు ఫామ్ ఫిలప్ చేసిన ఇలాంటివే ఉంటుంది కానీ అధికారం మొత్తం అప్పటికి కూడా ఎంఆర్ఓ చేతుల్లోనే ఉంటుండే కానీ మొత్తం అవినీతి చేసేది విఆర్ఓ అనేది ముద్ర ఎందుకు పడ్డది అంటారు అన్ని స్థాయిలో తిన్నారు డబ్బులు ఒక ఒక విఆర్ఓ అనేది తిన్నాడు ఒక 500 వచ్చింది అనుకో సపోజ్గా విఆర్ఓకే తిన్నారు మళ్ళీ దాంట్లో అందరికి చెందుతుంది ఆఫీసులు అందరికీ అందరికి చెందుతుంది బలిపశు అయింది విఆర్ఓ విఆర్ఓలో టార్గెట్ అయింది లక్షల కోట్లు కట్టించుకున్నది వాళ్ళు ఏ విఆర్ఓతో ఒక జత బట్టలు తప్ప వీతే ఏం లేవు ఏంటి ఉండవు విఆర్ఓలు ఆ స్థాయి లేదు ఇప్పుడు కోట్లు కట్టించుకున్నది ఎవరు అందరు తెలుసు జనాలకు రైతులకు మొత్తం తెలుసు ఇప్పుడు అందరూ అంటుండరు వ్యవస్థలు అరే విఆర్ఓలు ఉన్నప్పుడే బాగుండే
మాకేదన్న సాధక బాధకాలు చెప్తుండ్రి ఇప్పుడు అడిగే దిక్కు లేదు పోయేది మేము పోతే కూడా ఎవరు జవాబుదారు లేరు అని చెప్పి బాధపడుతున్నారు చాలా మంది బాధపడుతున్నారు ప్రభుత్వం అది గమనించాలి అంటే ఇంకోటి ఇప్పుడు విఆర్ఓగా ఉన్నప్పుడు అంటే ప్రమోషన్ అంటే స్టెప్ బై స్టెప్ ప్రమోషన్లు వచ్చేవాది మీరు ఒక అంటే ప్రమోషన్లు ఈజీగా ఉండేది ఇప్పుడు ఆ ప్రమోషన్స్ అన్నీ కోల్పోవడము మీరు కొత్త శాఖలకు చేరడం వల్ల మీకు చాలా నష్టం జరిగేది కదా మరి ప్రభుత్వాన్ని మీరు ఏమి డిమాండ్ చేస్తున్నారు మేము అడుగుతున్నాం మా బాధలు మేము చెప్పుకుంటున్నాం సార్ మా వ్యవస్థలో ఒక 25-30 సంవత్సరాలు పనిచేసినాము మాకు 30 సంవత్సరాలు పనిచేస్తే కూడా ఈరోజు పోయి కొత్త దాంట్లో జాయిన్ అయితే మాకు ఆ రోజు నుంచి ఒకటో నుంచి స్టార్ట్ కొత్తగా స్టార్ట్ అవుతుంది ఎల్కేజీ నుంచి స్టార్ట్ అయినట్టు మాకు సర్వీస్ కౌంట్ కాదు ఆ సర్వీస్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాం ఈ విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసినా కూడా పర్వాలేదు కానీ మీ యొక్క సర్వీస్ను మీరు దీంట్లో కూడా ప్రమోషన్లు అంటే దాంట్లో ఉన్న సీనియర్ దీంట్లో వస్తే దీంట్లో కూడా ప్రమోషన్లు ఏదో వస్తే బాగుంటుందని మీ ఆలోచన అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలో భూదాన్ భూమి అంటే ప్రభుత్వ భూములు ఏవైనా సరే ఏ శాఖ లేదు అనే భూములు మీకు బాగా అంటే గుర్తు అంటే ఎక్కడెక్కడ ఏముంటాయి ఎన్ని ఎకరాలు ఉంటుంది ఏ సర్వే నియమాలు ఉంటాయని ఉంటున్నాయి ఇప్పుడు ధరణి వచ్చిన తర్వాత దీనిపైన అంటే ధరణిలో ఆశ ఇప్పుడు ఒక సర్వే నెంబర్లో 36 ఎకరాలు ఉంటాయి అందులో అందులో 14 ఎకరాలు ఎగ్జాంపుల్ జర కొద్ది ప్రభుత్వ భూమి ఉంటే మిగతా పట్టాదారు దారిది ఉన్నా కూడా ఆ మొత్తం సర్వే నెంబర్ రౌండప్ పెట్టి ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఎవరైతే పట్టా ఉన్న రైతును కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు దాన్ని మళ్ళీ అతనికి చేయడానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అంటే ఎంఆర్ఓ శాఖ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగడం జరుగుతుంది అసలు అంటే దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది గురి అవుతున్నారు ఏంది అసలు ఎందుకు జరుగుతుంది ఇట్లా అది సాంకేతిక లోపాలు సార్ అవన్నీ సాంకేతిక లోపాల వల్ల అక్కడక్కడ తప్పులు జరిగినాయి ప్రభుత్వ భూమి ఉన్న కాడ పట్టదారులు కూడా ఈ ప్రభుత్వ దాంట్లో పడ్డారు వాళ్ళు ఆఫీసులో చూస్తున్న వాస్తవమే వెబ్సైట్లో అవి ఆప్షన్ లేదు ఇప్పుడు నాతో 6 ఎకరాలు నాది పట్టాదారు పాస్బుక్ ఉంది మోకమైన 3 ఎకరాలు ఉన్నాం అంటే టైటిల్ గ్యారంటీ లేదు టైటిల్ గ్యారంటీ ఉండాలి భూ సర్వేలో కంపల్సరీ అది ఉంటే క్లియర్ అవుతుంది ఈ భూములలో కూడా ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ పక్కల ప్రైవేటు పట్టాదారు ఉన్నా కూడా దీనిలో పోయి దాంట్లో పడ్డాయి సాంకేతిక లోపాలు కూడా పడ్డాయి కొన్ని ఒకరికి రకరకాల సమస్యలు ఎదురైనాయి అక్కడ అవి పడ్డాయి అవి తీయనీకి ఇప్పుడు ఆప్షన్ లేదు ప్రభుత్వం ఆప్షన్ ఒక్కొక్కటి ఒకటే వదిలిస్తున్నట్లుంది తర్వాత కావచ్చు కానీ ప్రజలైతే బాగా ఇబ్బంది పడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు చాలా ఇబ్బంది పడ్డారు ఇది ఈరోజు ముఖాముఖి కార్యక్రమం మరో ప్రముఖ వ్యక్తితో మరో ముఖాముఖి కార్యక్రమంలో కలుద్దాం నమస్తే